ఓఎస్సీ పార్టీ గట్టిగా ఉన్నది, కానీ వాళ్ళు ప్రజలకి చేసేది ఒక్కటి కూడా కాదు. దానికోసం ఈ డెవలప్మెంట్ గురించి నేను పాదయాత్ర చార్మినార్లో చేస్తున్నప్పుడు ప్రెస్ వాళ్ళు నాకు వచ్చి అడిగితే, లేదా అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెప్తున్నారు డెవలప్మెంట్ మేము చేసినాం, సో నేను ఒక్కటే సూటిగా అడిగిన, అసదుద్దీన్ గారు చార్మినార్ ఇక్కడ రండి, ప్రెస్ వాళ్ళు ఉంటారు, ప్రజలకు పిలిపిస్తాం, డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం, ఒకవేళ మీరు ఓల్డ్ సిటీ 10% కూడా డెవలప్ చేసినారని ప్రూఫ్ చేస్తే నేను ఎలక్షన్ కంటెస్ట్ చేయను, సారీ అసదుద్దీన్ అని వెళ్ళిపోతా, రండి అన్న. ఇప్పుడు దాకా 10 రోజులలో 10 టైమ్స్ అడిగిన, ఎలాయినా అసలు వాళ్ళకు అసదుద్దీన్కి అక్బరుద్దీన్కి తెలుగు అర్థం కాదు, కానీ వాళ్ళ చంచగాలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వింటే ఈ మీ ఛానల్ త్రూ ఫేస్బుక్ ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నా, డెవలప్మెంట్ మీరు చేస్తే రండి. మీరు డెవలప్మెంట్ చేయలేదు అని మాకు అవకాశం ఉన్నది. 40 ఇయర్స్ నుంచి వీళ్ళకు మేము అలయన్స్ ఉన్నాం. ఎప్పుడు మా కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్కి పెడతారు, ఆ డమ్మీ క్యాండిడేట్ టికెట్ తీసుకుంటారు, ఇంట్లో పోయి కూర్చుంటారు, ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది తినేస్తారు, అదే ఇప్పుడు దాకా నడుస్తుంది. కానీ 40 ఇయర్స్ తర్వాత రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ మీద అసదుద్దీన్కు హెడ్ ఆన్ తీసుకుంటున్నాం, ప్రజల దగ్గర చెప్పి అడుగుతున్నాం, అమ్మ అక్క చెల్లెలు తమ్ముడు మీకు ఏదైనా అడ్వాంటేజ్ దొరికిందా, ఏం దొరకలేదు. మేము కొద్దిగా ఇట్లా చెప్తేనే అందరు రివోల్ట్ అయిపోతున్నాం. నేను చెప్పిన కొద్దిగా ముందు చూడండి, సైబరాబాద్ ఐటీ సిటీ, హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పార్మా సిటీ, ఫిలిం సిటీ, కానీ ఓల్డ్ సిటీలో ఏం లేదు. ఎందుకు? 20 ఇయర్స్ ముందు ఎవరికైనా ల్యాండ్ ఇల్లు ఉంటే, అది ఒకవేళ 50 లక్షలు ఉంటే 20 ఇయర్స్ తర్వాత అంతే 1 కరోడ్ దొరుకుతుంది. అదే సైబరాబాద్లో ఐటీ సిటీలో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, పార్మా సిటీ, ఇక్కడ ఫిలిం సిటీ, అదే 50 లక్షలు ఉంటే ఇలా 20 కరోడ్స్ వాళ్ళకు దొరుకుతుంది. అన్ని జగా డెవలప్మెంట్ అయింది, ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు కాలేదు? ఎందుకంటే MIM ఎప్పుడు భయం తెచ్చి రౌడీజంతో రిగ్గింగ్, బోకస్ ఓట్, డబల్ ఓట్స్, ట్రిపుల్ ఓట్స్ బుర్హాలో పంపిస్తారు. ఈ బుర్హా అవ్వాలి అని నేను 10 సంవత్సరం నుంచి ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ పెడుతున్నా. అంటే మీ ముస్లిం చందస్ర సిద్ధాంతాలకు విరుద్ధంగా బుర్ఖాను తీసేసి రమ్మని చెప్పడం సమంజసమా? తప్పకుండా. ఎందుకంటే ఓటింగ్ అప్పుడు మీరు పాస్పోర్ట్ మీద మీరు బుర్హా పెట్టరు, పాస్బుక్ మీద బుర్హా పెట్టరు, వేరే ఎక్కడైనా ఫోటో పెట్టండి మీరు బుర్హా పెట్టరు, అన్నీ అది గవర్నమెంట్ డాక్యుమెంటే, ఎలక్షన్ కార్డు కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎలక్షన్ కమిషన్కి నేను ఇది మాట చెప్పిన, ఒకవేళ పాస్పోర్ట్ ఆఫియా పేరు మీద ఉన్నది అనుకోండి, సఫియా ట్రావెల్ చేయలేదు, ఒకవేళ సఫియా ట్రావెల్ చేస్తే కేసు బుక్ అవుతుంది ఇంపర్సనేషన్ అని. కానీ ఇక్కడ ఆఫియా కార్డు మీద సఫియా ఓటేస్తుంది, ఆఫియా కార్డు మీద సోఫియా ఓటేస్తుంది, ఇది ఆపాలి. కానీ ఎలక్షన్ కమిషన్ ఆనెస్ట్గా చెప్తా మీకు, వాళ్ళ దగ్గర విల్ లేదు, ఇది ఆప్దమని. అది ఎందుకు లేదు, ఏం మాలిఫైడ్ ఇంట్రెస్ట్, ఐ డోంట్ నో. కానీ 100 సార్లు నేను కంప్లైంట్లు వచ్చిన, ఇప్పుడు ఓల్డ్ సిటీలో 5,20,000 ఓట్లు బోగస్ ఉన్నాయని ప్రూఫ్లతో సహా ఇండియా ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఎలక్షన్ కదా, మా దగ్గర మషీనరీ లేదు, టైం లేదు, ఎలక్షన్ తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ చేద్దామని చెప్తున్నారు మాకు. MIM ఎలక్షన్ గెలుస్తుంది ఉట్టి బొకసింగ్తో. 2009లో నేను ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ నుంచి 5,000 ఓట్ల మీద ఓడిపోయిన MIM మీద, నేను అప్పుడు అందరికీ చెప్పిన బోకస్ ఓట్లు ఉన్నాయి అని నేను ఓడిపోయిన. అందరు ఏమనుకున్నారంటే, ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడు కదా, బోకస్ ఓట్లు, డబల్ ఓట్లు, ఇన్ఎలిజిబుల్ ఓట్లు మాట్లాడుతున్నాడు, పాపం డిప్రెషన్లో ఉన్నాడు. దాని తర్వాత ఇవాళ 2019 ఆఫ్టర్ 10 ఇయర్స్
credit goes to press, fourth pillar, and social media. Under that highlight chases na. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో పోతే కూడా ఆయన ఒప్పుకుంటున్నారు. అవున అఫ్కా తోకలు ఉన్నాయి, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అయితలేదు, వన్ సిటిజన్ వన్ ఓట్, డెమోక్రసీ ఇస్ ఆన్ స్టేక్, మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ప్యూరిఫికేషన్ చేస్తాం, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రజత్ కుమార్ గారు కూడా ఒప్పుకుంటున్నారు. అది ఒక మంచి అది. నేను రోగం ఉన్నది అంటే ఎవరు అక్నాలేజ్ చేస్తలేరు నాకు. 10 ఇయర్స్ తర్వాత రోగం ఉన్నది అని అక్నాలెడ్జ్ అయిపోయింది. యాజ్ ఎ యంగ్ లీడర్, యాజ్ అ ఇండియన్, ఐ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, అండ్ నేను కాన్స్టిట్యూషన్కి నమ్ముతా. కాబట్టి తప్పకుండా ఫ్యూచర్లో ఆఫ్టర్ 2-3 ఇయర్స్, ఎందుకంటే మనకు జబ్బు ఎక్కడ ఉన్నది తెలిసిపోయింది, మందు ఇస్తాం, మందు నడకపోతే ఆపరేషన్ చేస్తాం, కానీ తప్పకుండా ఇన్ ఫ్యూచర్ 2-3 ఇయర్స్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓట్స్ చేసి వన్ సిటిజన్ వన్ ఓట్, అప్పుడు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎంఐకి ఇంకొకటి నేను అడిగిన, అసదుద్దీన్ గారు నువ్వు ముస్లిం, నువ్వు ఖురాన్ నీకు దేవుడు, మక్కా మస్జిద్లో పోదాం, నువ్వు ఖురాన్ తీసుకొని నెత్తి మీద పెట్టుకో, బోకస్ ఓట్లతో నేను గెలవను, నువ్వు అది ఒక్క మాట చెప్పు, నేను అక్కడ కూడా ఎలక్షన్ క్లోజ్ చేసేస్తా. డెవలప్మెంట్కి రా చార్మినార్ దగ్గర, ఆయన అప్రూవ్ చేస్తే నేను జీవితం మొత్తం ఎలక్షనే కంటెస్ట్ చేయదు. మక్కా మస్జిద్కి రా, ఖురాన్ నెత్తి మీద పెట్టి చెప్పు, బోకస్ ఓట్లతో మేము గెలవాం, మేము ఉట్టి జెన్యున్ ఓట్లతో గెలుస్తాం అని మీరు చెప్పండి, నేను ఆ ఎలక్షన్ అక్కడనే క్లోజ్ చేసేస్తాను. ఒక బూత్లో 300,000 ఓట్లు ఉంటాయి, వీళ్ళ దగ్గర 1,000 ఓట్లు 300 బోకస్ ఓట్లు. ఎవరు పెళ్లి అయిపోయి బయట వెళ్ళిపోయినారు, ఎవరు ఇల్లు ఖాళీ చేసుకొని పక్క ఏరియాలో వెళ్ళిపోయినారు, ఎవరు చనిపోయినారు, ఈ అన్ని లిస్టు వీళ్ళ దగ్గర ఉంటుంది. అదే వీళ్ళు కార్డులు చేపించి ఆ బుర్హాలు పంపించేసి మార్నింగ్ 9 నుంచి 12 దాకా ఈ అన్ని బోకస్ ఓట్లు వేయించేస్తారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదంటారా? అంటే ఈ MIM కి ఎందుకు ఈ ప్రధాన పార్టీలు ఏదైతే